ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని నేను ఈరోజు వీడియోలో అయితే 1 ఇయర్ పాపకి ప్యానెల్ లెహంగాని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ ప్యానెల్ లెహంగాకి నేను 2 కలర్స్ చూస్ చేసుకున్నానండి ఒకటి లైట్ ఒకటి డార్క్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి వర్క్ స్టైల్ వచ్చిందనమాట అంటే ఇది క్లాత్కే వచ్చిందండి ఇది రాశి పట్టు క్లాత్కి ఈ విధంగా వర్క్ వచ్చిందనమాట సో ఇది చూస్ చేసుకున్నాను ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ పట్టు అండి ఇది ప్యూర్ బెనారస్ సో దీనికి అంటే మనకి కింద ఈ విధంగా బార్డర్ వచ్చిందండి చెప్పాలంటే ఈ క్లాత్కి కింద బార్డర్ వచ్చింది ఈ బార్డర్ నేను కట్ చేసేస్తున్నాను అంటే ఈ లెహంగాలో ఈ బార్డర్ అయితే నేను యూజ్ చేయట్లేదండి సో వేరే దానికి యూజ్ చేస్తాను ఇదైతే కట్ చేసేసుకుంటున్నాను సో ఈ బార్డర్ అయితే కట్ చేసేసానండి నేను వచ్చేసి 2 కూడా హాఫ్ మీటర్ తీసుకున్నానండి హాఫ్ మీటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ ఇది పక్కన పెట్టేస్తున్నానండి ఇది లెహంగాకి ఉపయోగించేదన్నమాట ఇది బ్లౌజ్కి కింద బార్డర్కి యూజ్ చేస్తానన్నమాట సో ముందు దీనికి కూడా చూడండి ఇక్కడ వర్క్ అనేది ఇవ్వలేదు ఈ ప్లేస్ సో ఇది కట్ చేసేసుకుంటున్నాను నేను ఇది సెకండ్ సైడ్ అండి రెండవ వైపు కూడా కట్ చేసేస్తున్నాను చూడండి ఈ 2 పీసెస్ని మనం పక్కన పెట్టుకుందాము ఇది మనం పైన అంటే లెహంగాకి పైన పట్టీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది పక్కన పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనం ఈక్వల్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా చేసుకోవాలి ఇది 4 ఫోల్డింగ్స్ చేసుకున్నానండి క్లాత్ వచ్చేసి చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇది టోటల్ 9.5 ఉందన్నమాట సో నేను 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అదేవిధంగా ఇటువైపు అండి ఆపోజిట్లో అనమాట ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు ఈ రెండింటిని క్రాస్గా మనం ఒక లైన్ గీసుకోవాలండి ఈ విధంగా అంటే మనకి ఒకప్పుడు క్రాస్ లోపల పెట్టికోట్స్ వచ్చాయి కదా ఆ స్టైల్లో అనమాట సో ఇలా మనం ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది మొత్తం కూడా కట్ చేసేసుకుందాము చూడండి నేను కట్ చేసేసుకుంటున్నాను మనకి ఎంత విడ్త్ కావాలి అనే దాన్ని బట్టి మనం మెజర్ చేసుకోవాలండి సో నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇవి క్రాస్ బిట్గా వస్తాయి చూడండి సో ఇవి వచ్చేసి 2 పీసెస్ వస్తాయి మనకి అంటే 2 అన్నమాట ఇవి వచ్చేసి చూడండి 3 పీసెస్ వస్తాయి అంటే ఒక సైడ్ ఈ విధంగా వస్తుంది ఇంకొకటి 2 సపరేట్గా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది మనకి ఓవరాల్గా లుక్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇదే విధంగా మనం లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలండి పైన వచ్చేసి పట్టీకి అయితే నేను ఈ ప్లెయిన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను సో ఇదన్నమాట ఇప్పుడు మీకు షేప్ అయితే అర్థమైంది కదూ ఇప్పుడు మనం ఇది స్టిచ్ చేసిన తర్వాత కింద బార్డర్ వేస్తున్నానండి నేను డార్క్ కలర్ది బార్డర్ వేస్తున్నాను సో బార్డర్కి మనం 8 ఇంచెస్ తీసుకోవాలి అనేది మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను అందుకనే ఈ విధంగా అంటే సుమారుగా తీసుకుంటున్నాను మనకి ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా తెలుస్తుందండి సుమారుగా అయితే మనకి ఒక 26 ఇంచెస్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టేసి నేను ఆ క్లాత్లో 26 ఇంచెస్ ఫ్రంట్కి బ్యాక్కి తీసుకుంటాను ఈ పింక్ క్లాత్ అయితే 1/2 మీటర్ తీసుకున్నానండి 1/2 మీటర్లో వచ్చేసి నేను కింద బార్డర్కి ఒక 4 ఇంచెస్ తీసుకుంటున్నాను 4 ఇంచెస్ సో రెండు వైపులా కావాలి కాబట్టి 8 ఇంచెస్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి ఇది చూడండి 4 ఇంచెస్ అన్నమాట సో ఇది వచ్చేసి నాకు 26 కావాలండి ఇందాక మెజర్ చేసి చూపించాను కదూ సో 26 వరకు నాకు కావాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఒక మార్క్ చేసుకుని ఈ బిట్ని సపరేట్ చేసేసుకుంటాను బార్డర్కి ఇది కట్ చేసేసుకుంటున్నానండి చూడండి ఇక్కడ వరకు కట్ చేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఒకవేళ మేబీ స్టిచ్చెస్లోకి పోయినా మనకి సరిపోతుంది
ఇప్పుడు దీన్ని మిడిల్కి కట్ చేసేసుకుంటున్నానండి, అంటే రెండు వైపులకి సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇది లెహంగా బోర్డర్ అండి, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుని క్రాప్ టాప్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఇది రిమైనింగ్ బిట్ అన్నమాట. సో మనం ఇక్కడ బోర్డర్ పార్ట్ తీసేసాం కదా, ఇది వచ్చేసి నేను ఈ పార్ట్ హ్యాండ్స్కి యూజ్ చేస్తానండి. సో ఇక్కడ వరకు ఇది స్ట్రైట్ చేసుకుని ఇది హ్యాండ్స్కి యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్ అన్నమాట. దీన్ని స్ట్రైట్గా లైన్ గీసుకుని ఇది సపరేట్ చేసేసుకుంటున్నానండి హ్యాండ్స్కి. ఇది పక్కన పెట్టుకుని ఇది బాడీకి అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. విడ్త్ వచ్చేసి 13 ఇంచెస్ ఉందండి, అదేవిధంగా లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ ఉందన్నమాట. సో క్రాప్ టాప్ కాబట్టి నేను షార్ట్ లెంత్ పెడుతున్నానండి. దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి లెంత్ అండి, చూడండి నేను ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. మనకి 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత వచ్చేసి 6½ ఉందండి. నేను ఫస్ట్ ఇక్కడ చంక భాగం తీస్తున్నానండి, ఇది వచ్చేసి 4 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇటు వచ్చేసి నేను 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఈ విధంగా స్ట్రైట్ చేసుకుని కొంచెం ఇక్కడ కర్వ్ చేసుకుందాము, ఈ విధంగా అన్నమాట. ఇది కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది నెక్ పార్ట్ అండి, నేను వచ్చేసి 2½ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను, అంటే లైట్గా బోట్ నెక్ స్టైల్ పెడుతున్నానండి. సో 2½ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. నేను నెక్ డెప్త్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. సో దీన్ని రౌండ్ షేప్ చేసుకుంటున్నాను, జస్ట్ రౌండ్ నెక్కే పెడుతున్నానండి. ఫ్రంట్ బ్యాక్ రౌండే పెట్టుకుంటున్నాను. దీన్ని కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉక్సుల కోసం నేను మిడిల్లో ఓపెన్ చేసేస్తున్నానండి, అంటే కట్ చేసుకుంటున్నాను అన్నమాట. మిడిల్ పార్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్కి చూసి ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. మిడిల్కి కట్ చేసుకుంటున్నానండి, ఇట్ సైడ్ కూడా కట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే మనకి సైడ్స్ కూడా షేప్ నీట్గా రావడం కోసం నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇవి రెండు బ్యాక్ పార్ట్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇది పక్కన పెట్టుకున్నాం కదా, సో దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకుని చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇటు సపరేట్ చేస్తున్నానండి, 2 హ్యాండ్స్ని సపరేట్ చేసేసి ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. సో ఇదండి, ఇది హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ కొంచెం లోతు తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం డీప్ తీసుకుంటున్నాను, 2 లేయర్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు క్రాప్ టాప్ కటింగ్ కూడా అయిపోయింది కదండి, లైనింగ్ కూడా ఇదే విధంగా నేను కట్ చేసేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, స్టిచ్చింగ్ కోసం మనం ముందుగా ఇవన్నీ కూడా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి మిడిల్ 2 అన్నమాట, ఫ్రంట్ టు బ్యాక్. ఇది వచ్చేసి సైడ్స్ అన్నమాట, సైడ్ ఒక సైడ్ ఏమో 2 వస్తాయండి సపరేట్గా. సో ఈ విధంగా ఇది వచ్చేసి అటాచే వస్తుందండి, మన కట్టింగ్ని బట్టి ఇది అటాచ్ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అంటే దీన్ని ఇటు భాగం వైపు పెట్టి ఇక్కడ పైనుంచి ఈ క్రింది వరకు మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి, అంటే క్లాత్ రివర్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇట్ సైడ్ కూడానండి, ఈ ఫస్ట్ పైన పార్ట్ని తీసుకొని దీన్ని ఈ విధంగా రివర్స్ పెట్టుకొని పైనుండి ఈ క్రింది వరకు స్టిచ్ వేసేసుకోవాలి. సో
ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఫ్రంట్ ఏ విధంగా అటాచ్ చేసుకుంటాము అదేవిధంగా మొత్తం ఈ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ మనకి 5 పీసెస్ వస్తాయండి. ఇవి మొత్తం నేను అటాచ్ చేసి చూపిస్తాను. ఇటువైపుది కూడా మనం బ్యాక్ సైడ్ దానికి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు షేప్ చూస్తే అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేయాలి అనేది. అంటే లోపల పెట్టికోట్స్ క్రాస్గా స్టిచ్ చేసుకుంటాం కదా, సో ఆ స్టైల్ అన్నమాట. ఇప్పుడు నేను ఇవన్నీ అటాచ్ చేసేసి మీకు చూపిస్తాను. 5 పీసెస్ జాయింట్ చేశానండి. జాయింట్ చేసిన తర్వాత మనం ఈ పైన పార్ట్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసేసుకుంటాను, పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు ఇదే విధంగా లైనింగ్ పార్ట్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. అంటే అన్ని పీసెస్ని సపరేట్గా అటాచ్ చేసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేసుకుని లైనింగ్స్ అటాచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసేసాను. చూడండి, ఈ పైన కూడా ఒకసారి స్టిచ్ చేసుకోవటం వల్ల అయితే మనకి నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ని, ఇది మెయిన్ క్లాత్, సో దీన్ని రివర్స్లో ప్లేస్ చేసుకొని ఆపోజిట్లో అన్నమాట, లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా ఆపోజిట్లో ఉండేలా చూసుకొని రెండు వైపులా స్టిచ్ చేసేసుకోవాలి. ఇటువైపు అదేవిధంగా అటువైపు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. దీన్ని రివర్స్ చేసుకుని మనం నడుము పట్టీని మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. మెజర్ చేసుకుని నడుము పట్టీ వేసుకోవాలి. సో ట్వంటీ వరకు వచ్చింది. సో నేను ఇప్పుడు దీనికి పైన నడుము పట్టీ కోసం క్లాత్ తీసుకున్నాను కదా, పైన ప్లెయిన్ క్లాత్ వేసుకుంటున్నాను. సో దానికోసం నేను ప్లెయిన్ క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకున్నాను. తీసుకుని ఈ విధంగా మిడిల్లో అటాచ్ చేసేసాను అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి, అంటే మెయిన్ క్లాత్ పైన కనిపించే విధంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. చివరి వరకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ పార్ట్ ఉంది మనకి, మెయిన్ క్లాత్ తక్కువ ఉంది. సో ఈ లైనింగ్ పార్ట్ని కొంచెం ఇక్కడ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ మనకి హాఫ్ పార్టే కనిపిస్తుంది. సో దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి పైన భాగంలో మెయిన్ క్లాత్ ఒక్కటే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ మెయిన్ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట. మొత్తం స్టిచ్ చేసి చూపిస్తాను. పైన నడుము పట్టి వేయడం పూర్తయింది. ఈ మధ్యలో మనం నాడా పెట్టుకుంటే మనకి కావాల్సిన సైజులో మనం కంఫర్ట్గా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని మెజర్ చేసుకుంటున్నానండి. అంటే ఇలా క్రింది పార్ట్ నుంచి పై పార్ట్ వరకు ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని చుట్టూ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రౌండ్ అనేది మనం తిప్పుకుంటూ పైన మాత్రం సేమ్ ప్లేస్లో మనం ఉంచుకోవాలండి. కింద మాత్రం దాన్ని బట్టి మనం ఇలా మార్చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం చుట్టూ కూడా సర్కిల్ అంతా కూడా అదే విధంగా మనం మార్చేసుకుని ఎక్సెస్ ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మార్చేసుకుంటున్నాను. చుట్టూ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మార్చేసుకోవడం పూర్తయిన తర్వాత నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చుట్టూ ఎక్సెస్ ఉన్న దగ్గర విత్ లైనింగ్తో జాగ్రత్తగా చూసి కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అన్నమాట షేప్ అనేది. సో నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. కట్టింగ్ అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని సైడ్స్ జాయింట్ చేసుకోవాలి, ఈ రెండు సైడ్స్ని. సో దానికోసం నేను రివర్స్ చేసుకుంటున్నాను.
మనం ఏంటంటే ఇలా రివర్స్ చేసి కుట్టుకోవడం వల్ల ఇక్కడ నీట్గా ఉంటుందన్నమాట. పీచులు ఏమి కనిపించకుండా బయటికి నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను రెండు అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పైన కొంచెం పార్ట్ అంటే మనకి వేయడానికి వీలుగా ఉండేలాగా కొంచెం భాగాన్ని వదిలేసి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను చివరి వరకు వేసుకుంటున్నాను. అంటే ఒక 2 ఇంచెస్ లీవ్ చేసుకుంటే సరిపోతుంది. పట్టి కాకుండా ఒక 2 ఇంచెస్ లీవ్ చేసుకొని మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసేస్తాను. చివరి వరకు స్టిచ్ వేసేసుకొని చూపిస్తాను. స్టిచ్చింగ్ పూర్తయింది. ఇప్పుడు మనం దీనికి బార్డర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఇక్కడ నుంచి మనం బార్డర్కి బెనారస్ క్లాత్ తీసుకున్నాను కదా. సో ఈ బెనారస్ క్లాత్ మనం ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా తీసుకున్నాం కాబట్టి ముందు ఈ రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ అదేవిధంగా మెయిన్ క్లాత్ ఉన్న లైనింగ్ క్లాత్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. రెండు పార్ట్లు జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైనగా పెట్టి మొత్తం చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. లాస్ట్ వరకు స్టిచ్ వేసిన తర్వాత మనం దీన్ని రివర్స్ చేసుకొని అంటే ఈ విధంగా పైన నీట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గా చివరి వరకు ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. లాస్ట్ వరకు స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మెయిన్ పార్ట్కి దీన్ని బార్డర్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఎక్కడైతే జాయింట్ చేసుకుందామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ముందుగా నేను ఈ మెయిన్ బార్డర్ క్లాత్ని మాత్రమే ఈ పార్ట్కి కొంచెం ఇక్కడ కట్ పెట్టుకుని స్టార్ట్ చేసి చుట్టూ స్టిచ్ వేసేస్తాను. రౌండ్ మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్ని రెండింటిని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ వరకు జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీట్గా ఈ లోపల వైపు లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకుందాం కాబట్టి సో ఇది ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. చుట్టూ కూడా మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది పూర్తయిపోయింది. పైన క్రాప్ టాప్ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ క్రాప్ టాప్ ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. సో ఈ ఫ్రంట్ పార్ట్కి నేను ఈ సైడ్స్ అన్నమాట కొంచెం షేప్ కోసం ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే పెట్టుకుంటే కొంచెం షేప్ ఇక్కడ నీట్గా వస్తుందన్నమాట. సో ఈ బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఈ మెజర్ చూసుకొని అదేవిధంగా కొంచెం కర్వ్ లైట్గా కర్వ్ తీసుకొని కట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి నెక్ పార్ట్ అన్నమాట. ఇది కింద ఆపోజిట్గా నేను లైనింగ్ పార్ట్ పెట్టుకొని సో ఇక్కడ కర్వ్ కట్ చేసిన తర్వాత రెండు వైపులా కట్ చేసిన తర్వాత దీన్ని పైభాగంలో పెట్టి ఈ క్రింద నెక్ పార్ట్ స్టిచ్ వేసేసుకుంటాను. మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు ఇలా కర్వ్ కొంచెం కట్ చేసుకున్నాను. పైన నెక్ పార్ట్ అయితే నేను లైనింగ్ కట్ చేసుకోలేదండి. ఎప్పుడు కూడా మనం లైనింగ్ క్లాత్ అనేది ఈ మెయిన్ పార్ట్ నుంచి స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. సో అందుకని నేను దీనికి ఆర్మ్ హోల్స్ కానీ ఇవి కానీ నేను ఇంకా కట్ చేయలేదు. సో ముందు దీన్ని రివర్స్ చేసుకొని అంటే ఈ విధంగా పెట్టుకుని ఈ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అండ్ ఈ కింద భాగంలో ఒక స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్ వేసిన తర్వాత ఈ రౌండ్ నెక్ అనేది కట్ చేసేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. సో నెక్ ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత చిన్న కట్స్ అన్నమాట ఇలా రౌండ్గా పెట్టుకోవడం వల్ల మనకు షేప్ నీట్గా వస్తుంది నెక్ షేప్ అనేది. సో
ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కొంచెం మనం కర్వ్ లైన్ తీసాం కదా, ఇక్కడ కూడా చిన్న కట్స్ పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది మనకి రివర్స్ చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటానండి, మెయిన్ క్లాత్ పైన నెక్ పార్ట్లోనూ అండ్ కింద కూడా పైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది మనకి. స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ హామ్ హోల్స్ కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే కొంచెం లైనింగ్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకుని ఇది బ్యాక్ పార్ట్ అండి. సో బ్యాక్ పార్ట్ మనం సపరేట్ చేసుకున్నాము, అంటే ఇక్కడ బటన్స్ పెట్టుకోవడం కోసం మిడిల్లో ఓపెన్ చేసుకున్నాం కదా. సో ఇది కూడా లైనింగ్ క్లాత్ కూడా సేమ్ దీనికి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో అదేవిధంగా రెండు సపరేట్గా కుట్టుకుని ఇటు సైడ్ వచ్చేసి బటన్స్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్ పార్ట్ అయితే సేమ్ ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసామో టాప్ అండ్ బాటము అదేవిధంగా స్టిచ్ చేసి రివర్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇది వన్ సైడ్ అండి. సో ఈ విధంగా కింద పైన స్టిచ్ వేసేసాను, ఆర్మ్ హోల్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకుని దీన్ని రివర్స్ చేసేసుకొని సేమ్ పైన కింద ఒక స్టిచ్ వేసేసుకోవాలి నీట్గా. నెక్ చుట్టూ కింద భాగంలో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకవైపు ఉక్సులు పట్టి ఒకవైపు కాజాల్ పట్టి వేసుకుంటాను. బ్యాక్ సైడ్ రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఇక్కడ కింద షేప్ కోసం అన్నమాట మిడిల్ పార్ట్లో రెండు చిన్న డాట్స్ లాగా వేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకుని రెండు వైపులా ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇక్కడ చిన్న టాకాల్లాగా వేసుకోవాల్సి ఉంటుంది. షేప్ బాగుంటుందన్నమాట ఇలా వేసుకోవడం వల్ల. ఈ విధంగా రెండు వైపులా వేసాను. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ తిప్పుకొని ఈ బ్యాక్ పార్ట్లు రెండు కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పైన ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ రెండు కూడా జాయింట్ చేసేసుకుని హ్యాండ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. రెండు వైపులా జాయింట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్కి కింద అటాచ్ చేసుకుందాము. సో ఇది రివర్స్లో స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. హ్యాండ్స్ రెండు రివర్స్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకున్నాను కింద పార్ట్లో. ఇప్పుడు ఇది మనం అటాచ్ చేసేసుకోవాలి బ్లౌజ్కి. టూ సైడ్స్ కూడా అటాచ్ చేసేసి చూపిస్తాను. హ్యాండ్స్ రెండు జాయింట్ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఈ హ్యాండ్ పార్ట్ దగ్గర నుంచి ఇలా చివరి వరకు వేసేసుకోవాలి. ఇక్కడ వరకు మనకి ఎంత లూజ్ కావాలో ఉంచుకొని సైడ్ ఇలా స్టిచ్ వేసేసుకోవాలి రెండు వైపులా. రెండు వైపులా స్టిచ్ వేయటం అయిపోయింది. సో ఓవరాల్గా మనకి అయిపోయిందండి, ఉక్సులు కాజాలు వేసుకుంటే పూర్తి అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను దీన్ని ఫుల్ సెట్ ఏ విధంగా ఉంది అనేది పెట్టి చూపిస్తాను మీకు. చూడండి, లెహెంగాకి అయితే నేను ఇలా జరీ వేసుకున్నాను మిడిల్లో మనం నాట్ వేసుకోవటానికి. దీనికి చిన్న చిన్న టాసల్స్ లాగా చేస్తున్నానండి. మనం క్రాప్ టాప్ కుట్టినప్పుడు మధ్యలో ఆర్మ్ హోల్స్ దగ్గర అలా చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా, దాన్ని ఈ విధంగా వేసానన్నమాట. అంటే లైనింగ్ అండ్ క్లాత్ సో చిన్న చిన్నవి ఈ షేప్లో కట్ చేసుకున్నాను. నేను టాసల్స్ ఎలా చేయాలి అనేది కూడా ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా వాచ్ చేయండి. సో దీన్ని నేను రివర్స్ చేసేసి ఇలా మళ్ళీ స్టిచ్ వేసుకుని మోడల్ ఎలా కుట్టాను అనేది చూపిస్తాను. చూడండి, ప్యానెల్ లెహెంగా ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఈ విధంగా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉందండి. ఈ టాసల్స్ కూడా నేను వేశాను. సో టాసల్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నేను వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి, అవి కూడా వాచ్ చేయండి. చూడండి చాలా బాగుంది కదూ కలర్ కాంబినేషన్ అయితే. ఇప్పుడు క్రాప్ టాప్ చూపిస్తాను. చూడండి క్రాప్ టాప్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట.
కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి. నేను నెక్ వచ్చేసి జస్ట్ రౌండ్ నెక్ అంటే కొంచెం బోట్ నెక్ స్టైల్లో పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి పైకే పెట్టానండి, నెక్ కొంచెం షార్ట్గానే, ఎందుకంటే చిన్న పాప కాబట్టి బటన్స్ పెట్టానన్నమాట ఈజీ యాక్సెస్ కోసమని. హ్యాండ్స్ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో కదూ, 1 ఇయర్ బేబీకి అండి ఇది. చాలా ముచ్చటగా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చూడండి, ఈ విధంగా చాలా బాగుందన్నమాట. సో దీనికి వచ్చేసి బోర్డర్ ఉందండి. సో పైన ఈ బోర్డర్ కూడా మనం స్టిచ్ చేసుకోవటం వల్ల బోర్డర్ కూడా మిగులుతుంది. జస్ట్ మనకి 1/2 మీటర్ క్లాతే తీసుకున్నానండి, రెండు కూడా 1/2 మీటర్ 1/2 మీటర్ అనమాట. ప్యూర్ బెనారస్ కాబట్టి బోర్డర్ కూడా చాలా బాగుంది. సో మనకి ఏదైనా శారీస్ మీద మ్యాచ్ అయితే ఇట్లా హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేదా డ్రెస్సెస్ కానీ దేనికైనా ఫ్రంట్ పార్ట్ వేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటుందండి. నేను ఇలా అంటే మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చెప్పాలంటే ఇలా క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్యూర్ బనారస్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి కదా క్లాత్లు. సో మనం మిగిలితే ఇలా చిన్న టాసిల్స్ చేశాను చూడండి, కొంచెం బిట్ కూడా వేస్ట్ చేయకుండా టాసిల్స్ కూడా చేశాను. అంటే మా పాపకు కూడా ఇలా స్టిచ్ చేస్తూ ఉంటానండి. ఇదైతే మాత్రం మా మేనకోడలు వాళ్ళ పాపకండి, 1 ఇయర్ పాప అనమాట. సో ఆ పాప కోసం కుట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.